నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చైనా వారు రకరకాల వైరస్లని సృష్టిస్తున్నారు అనే ఒక వార్తలు మనం వింటున్నాం. కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే, వాళ్ళు ఆ వైరస్ని సృష్టించారు. మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త వైరస్ని సృష్టించారు, అది చాలా ప్రమాదకరమైన వైరస్ అనే వార్తలు వింటున్నాం. ఇదంతా ఎంతవరకు నిజం? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి ఆ విషయాలన్నింటినీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. కరోనా వైరస్ని సృష్టించింది, కరోనా పుట్టింది చైనాలోనే అనే వార్త మనం విన్నాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వైరస్ని వాళ్ళు సృష్టించారని, అది ఎబోలా వైరస్ కంటే డెడ్లీ వైరస్ అని, చాలా ప్రమాదకరమని వింటున్నాం సార్. ఇదంతా ఎంతవరకు నిజం సార్? ఇది వాళ్లే చెప్పారండి. వాళ్ళు నేచర్ అనేటటువంటి ఒక మ్యాగజైన్లో చైనా సైంటిస్టులు గొప్పగా, మేము దీన్ని సృష్టించాము ఒక వైరస్ని, ఇది ఇంతకు ముందు వరకు కూడా అంటే కరోనా రాకముందు వరకు డెడ్లీ వైరస్ అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ప్రాణం తీసే వైరస్ ఎబోలా వైరస్ అంటారు. ఎబోలా వైరస్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ దాని మీద మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితము ఒక నావెల్స్ కూడా రాశారు. రాబిన్ కుక్ అని మెడికల్ దాని రాస్తాడు, నావెల్స్ రాస్తాడు, మెడికల్ టాపిక్స్ మీద రాస్తాడు అనమాట. అతని నావెల్స్ నుంచి ఇంకా వీరేంద్రనాథ్ గారు అనుకుని రాసేవాళ్ళు బేసికలీ. సో ఆయన దీని మీద ఒక కంటేజియన్ అలాగదు, మొత్తానికి ఒక నాయల్ నావెల్ కూడా రాశాడు. అంటే ఎబోలా వైరస్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తుంది, అంత చంపుతుంది అనేటటువంటిది మనకు అందరికి తెలిసిన విషయం. ఈ చైనా వాళ్ళు ఇప్పుడు క్లాస్4 రీసెర్చ్ చేసే ల్యాబ్స్ అని ఒక 12 ల్యాబ్స్ ఉన్నాయండి. అమెరికాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి. వాళ్ళు మోస్ట్ డేంజరస్ వైరసెస్ మీద రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. అది మాకు కూడా కావాలి అని వీళ్ళు అంటే మేము కూడా చేయగలము అని చెప్పుకోవడానికి వాళ్ళు మొదలుపెట్టారు రీసెర్చ్. అఫ్కోర్స్ దానిలో కొంచెం ఈ వుహాన్ ల్యాబ్లో అమెరికా వాళ్ళ ఫండింగ్ కూడా ఉంది. వాళ్ళు రీసెర్చ్ మొదలుపెట్టి తర్వాత అది కావాలనో లేకపోతే లీక్ అయ్యో కరోనా అనేటటువంటి వైరస్ తయారు చేయబడి బయటకు లీక్ అయింది. అక్కడే వాళ్ళు మళ్ళీ తయారు చేస్తారు, అంటే ఒక ల్యాబ్ పెట్టారు. దాంట్లో ఈసారి వీళ్ళే చెప్పారు మేము కొత్తగా తయారు చేసాము అని. ఇప్పుడు ఒప్పుకున్నాడు అంటే పాతది ఒప్పుకున్నట్టే కదా బేసికలీ. సో వాళ్ళు ఏంటంటే ఈ ఎబోలా వైరస్ మీద, ఎబోలా కంటే డెడ్లీ వైరస్ బేసికలీ, ఎబోలా వైరస్ని ఎబోలాలా కాకుండా దాని రూపు మార్చి జనాలు తెలియకుండా అన్నట్టుగా ఒక రూపు మార్చి ఎబోలాలో ఒక పార్ట్ తీసుకున్నారు, ఇంకొక వైరస్లో ప్రవేశపెట్టి దాన్ని ఏంటారంటే చుంచుల మీద వాళ్ళు ప్రవేశపెట్టి చేశారు. ప్రయోగం చేసిన 3 రోజుల్లో అవి నుంచి కూడా చచ్చిపోయాయి. సో మేము కొత్త డెడ్లీ వైరస్ తయారు చేసాము అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ సైంటిఫిక్ జర్నల్ అంటే ఇది కరోనా లాగా యాక్సిడెంట్ కాదు, మేము కావాలని తయారు చేసాం గొప్పగా వాళ్ళే చెప్పుకుంటున్నారు బేసికలీ. సో అది ఇప్పుడు అంటే ఈ వైరస్ ఎక్కించిన 3 రోజుల్లో ఆ ప్రాణి చనిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు బయలాజికల్ వార్ఫేర్ అంటారు. బయలాజికల్ వార్ఫేర్ అంటే యుద్ధంలో ఎదుటి వాళ్ళని చంపడానికి తుపాకులు బాంబులు ప్రయోగించగల జబ్బులతో కూడా చంపచ్చు. అవును సార్. దాన్ని బయలాజికల్ వార్ఫేర్ అంటారు. సో దీని మీద అందరూ చేస్తున్నారు రీసెర్చ్, చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఈ బయలాజికల్ ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను అంటే రీసెర్చ్లో వచ్చినటువంటి అంశాన్ని దేనికి ప్రయోగిస్తాడు అనేది మనం చెప్పలేము. వాడి చేతిలో కత్తి ఉంది, ఆ కత్తితో వాడు మర్డర్ అయినా చేయొచ్చు, ఆపరేషన్ అయినా చేయొచ్చు. నేను చాలా బాధ్యతారహితంగా నేను ఉన్నానని చెప్తున్నాడు. బట్ ఇలాంటి వాళ్ళు అంటే ఏం చేస్తారు? ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ శత్రు దేశం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పిచ్చోడి చేతిలో రాయిలాగా సార్, ఇప్పుడు పిచ్చోడి చేతిలో కత్తిలాగా అనమాట, కత్తిలాగా. ఏంటి సార్ పరిణామం ఎలా ఉండబోతుంది? అది కనుక మనకు స్ప్రెడ్ అయ్యి అవకాశం కనుక ఉండి ఉంటే పరిణామం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వాడి చేతిలో ఇది ఉంది అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అంటే దానికి విరుగుడు మన వాళ్ళు ఏమైనా కనిపెట్టాలి. మన వాళ్ళు గొప్పగా ఇప్పుడు దాకా అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే దాన్ని BSL-4 అంటారు, అంటే హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ల్యాబ్స్ అనమాట. అవి అమెరికాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, టైవాన్లో నాకు తెలిసి ఒకటి ఉంది. వీళ్ళకి పోటీగా వీళ్ళు పెట్టారు ఇప్పుడు. అది మన భారతదేశంలో అఫీషియల్గా అయితే లేదు. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని చెప్పేసి పూణేలో ఉన్నప్పటికీ దాంట్లో ఈ రీసెర్చ్ చేస్తున్నట్టు మనల్ని బయట పెట్టలా చేస్తూ ఉండి ఉంటారు, అనుమానమే లేదు. ఎందుకంటే మన శత్రు దేశాల దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు దాని విరుడుగా మన వాళ్ళు చేయడం అనేది మస్ట్ మ్యాండేటరీ. కానీ మన వాళ్ళు అనౌన్స్ చేయలే. కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటంటే చైనా వాళ్ళ చేతిలో ఈ ఒక అతి భయంకరమైనటువంటి ఒక క్రిమి వాడి దగ్గర ఉంది అని ఒకటి. వాడు దాని గురించి ఏం చెప్తున్నాడు అంటే నేను ఎబోలా వైరస్ ఎలా స్ప్రెడ్ కాకుండా ఆపాలి అనేటటువంటి దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. సో అది 2 విధాలుగా చూడవచ్చు మనం. బేసిక్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎబోలా అనేటటువంటి ఒక డెడ్లీ వైరస్,
అది ఆఫ్రికాలో ఉన్నాయి. ఆఫ్రికాలో ఎబోలా అని ఒక నది ఉన్నది. ఆ నది చుట్టుపక్కల ఉన్నటువంటి ఫస్ట్ కనుక్కున్నారు 10 ఏళ్ల క్రితం, 2014 నుంచి నడుస్తుంది అది. సో ఆ దానికి రకరకాల రీసెర్చ్ జరుగుతుంది, వ్యాక్సినేషన్లు ఉన్నాయి. బేసికలీ ఎబోలా అనేది భయంకరమైన వ్యాధి అని మనకు తెలుసు. దాన్ని రీసెర్చ్ చేస్తున్నాను, దాని భాగంలో ఇలాగ ఒకటి బయటపడిందని చెప్తున్నాడు. కానీ అది మీరు అన్నట్టుగా పిచ్చివాడి చేతిలో రాయో కత్తి ఉన్నట్టుగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అంతేనా? మనం జాగ్రత్త తీసుకోవాలి అన్నా కూడా అసలు అది ఏంటి, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కదా. సరే, అంటే వాడు క్లియర్గా చెప్పాడు, నేను ఎబోలా వైరస్లో ఉన్నటువంటి ఫలానా జీ ఒక గ్లైకోప్రోటీన్ అనేటువంటి సబ్స్టెన్స్ని తీసి ఇంకొక RVSV అనేటటువంటి వైరస్లో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని నేను హ్యామ్స్టర్స్ అంటారు, అంటే మామూలు ఒక మన చిన్న చిన్న కుందేళ్ళు చుంచులు ఇట్లాంటివి అనమాట, వాటిలో ఎక్కించాను. ఎక్కించిన 3 రోజులకల్లా అవి చచ్చిపోయాయి. చచ్చిపోకముందు వాటి పూర్తి కంటి చూపు దెబ్బతింది, కళ్ళు దెబ్బతిన్నాయి. తర్వాత 3 రోజుల్లో రక్తం కాకుండా, అంటే దాని హెమరాజిక్ ఫీవర్ అంటారు, అంటే డెంగ్యూ వైరస్ లాంటిది అనమాట అది. అంతకంటే భయంకరమైనది. 3 రోజుల్లో కూడా నేను ఇచ్చిన అన్నీ కూడా చనిపోయాయి అని క్లియర్గా ఏం చేసినట్టు చెప్పాడు మనకి క్లియర్గా. దానికి విరుడు సంపాదించాల్సినటువంటి నెక్స్ట్ ఛాలెంజ్ మన భారతీయ సైంటిస్ట్లకు ఉంది ఇప్పుడు బేసికల్. ఓకే, అంటే వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో ఏం చేయాలి, లేకపోతే అది అది కూడా ఈ వైరస్ కూడా ఇంట్రెస్టింగ్లీ కరోనా వైరస్ ఎలాగైతే గబ్బిలాల నుంచి వస్తుందో, ఈ ఎబోలా నది అనేటటువంటిది ఆఫ్రికాలో ఉంది, దాని దగ్గర కూడా ఈ బ్యాట్స్ తినడం వల్ల, గబ్బిలాలు తినడం వల్ల వచ్చినటువంటి వైరస్ అన్నమాట. ఈ వైరస్ లక్షణాలు మనకి బాగా తెలుసు. సో మనిషికి మనిషికి ఎలా స్ప్రెడ్ అవుతుంది, యూజువలీ చనిపోయినటువంటి ఒక ఎవరైతే చనిపోతారో వాళ్ళ నుంచి వస్తుంది అన్నమాట. సో ఎట్లాగ మనం దీని నుంచి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి మనకి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అది డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు మనకి నేను చెప్పినట్టుగా యుద్ధంలో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా చేయడం, రెండవది జబ్బులు పరిగెత్తుతారు, బయాలజికల్ వార్ఫేర్ అంటారు ఇవన్నీ రక. సో దీనికి కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మన వాళ్ళు. సో దాని గురించి మనం ఏం చేయాలనే దాని గురించి మన వాళ్ళు ఆలోచిస్తారనేది నా నమ్మకం. ఓకే, మనకు ఏంటి పరిస్థితి అనేది తెలిసిన తర్వాత దానికి సంబంధించిన వ్యాక్సిన్ మెడిసిన్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఫాలో అయిపోవడమే కానీ, ఎబోలాకి సంబంధించిన వ్యాక్సిన్ అయితే ఉందండి ఆల్రెడీ, దాన్ని ఆఫ్రికా దేశాలు ఇస్తున్నారు. 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఎబోలా కాదు, వాడు వేరే ఎబోలాలో ఉన్న తీసుకుని దాన్ని మెస్పూస్ మారడగా చేసినట్టుగా దాన్ని వేరే వైరస్లో ప్రవేశపెట్టి దాంతో ఇన్ఫెక్ట్ చేశాడు. సో ఆ కొత్త వైరస్ పేరు కూడా చెప్పాడు కాబట్టి దీనికి వ్యాక్సిన్ మన వాళ్ళు తయారు చేసుకోవాలి, ఈజీ అవుతుంది కొంచెం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇలాంటివి ఏమైనా కొత్త వస్తుంది అనగానే మనం కరోనాకి ఎంత ఎఫెక్ట్ పడ్డామో అది మైండ్లో పెట్టుకొని ఎక్కువ భయపడాల్సిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఉన్నాడండి, పాకిస్తాన్ నాది న్యూక్లియర్ బాంబు ఉంది గట్టిగా చెప్తాడు వాడు, ఎందుకు మనం భయపడతాం బేసికల్లీ. సో చైనా వాడు కూడా నా దగ్గర ఇది ఉంది అని చెప్తే ఎదుట భయపడటం అనమాట, నేను అంత టెక్నాలజికల్లీ నేను ఎంత అడ్వాన్స్డ్, నేను ఎంత చేయగలను అని మన అడ్వర్స్ మన ఎవరు శత్రువులు అవుతుంటారు వాళ్ళని భయపెట్టడానికి చేసేటటువంటి దాంట్లో ఇది ఒక భాగం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్కారం.